మనకి ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు మనం నాలుగు పక్కల నుండి కామన్ గా వినే మాటలు ఫుడ్ లోని రెస్ట్రిక్షన్స్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్, జ్వరం వస్తే కషాయం తీసుకోమంటారు, చికెన్ తినద్దంటారు. ఇలాంటివి ఒకటి రెండు కాదు, ఏ డిసీజ్ వచ్చినా వాటికి స్పెసిఫిక్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. వీటికి రీజన్స్ మనలో చాలా మందికి తెలీదు. ఒకవేళ తెలిసినా ఆ రెస్ట్రిక్షన్ ఎంతవరకు చేయాలో, తీసుకోవాల్సిన స్పెసిఫిక్ ఫుడ్ ఎంత అమౌంట్లో తీసుకోవాలో, ఎన్నిసార్లు తీసుకోవాలో తెలియదు. సో ఒక డిసీజ్ వచ్చినప్పుడు ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు, మన లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేయాలి అన్న విషయాల్ని ఈ వీడియోస్ ద్వారా మేము మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ వీడియోస్ని చివరి వరకు చూసి మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసే చేంజెస్ ఏంటో స్వయంగా మీరే తెలుసుకోండి. సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ సైన్స్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తరచుగా సఫర్ అవుతున్న డిసీజ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. దీనిని లోయర్ అబ్డామినల్ డిసీజ్ అని కూడా అంటారు. మగవాళ్లతో కంపేర్ చేసుకుంటే ఆడవాళ్లలో ఈ డిసీజ్ ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. దానికి కారణం ఆడవాళ్లలో గర్భసంచి ఉండడం వలన యూరినరీ ట్రాక్ట్ చాలా చిన్నగా ఉండడం. ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి రీజన్స్ ఏమైనా అవ్వచ్చు. వాటర్ ఎక్కువగా తీసుకోకపోవడం, హైజీన్ మెయింటైన్ చేయకపోవడం, స్ట్రెస్ ఎక్కువ ఉండడం, యూరిన్ని ఎక్కువసేపు రెస్ట్రిక్ట్ చేసుకోవడం, కిడ్నీ స్టోన్స్ ఆర్ కాన్స్టిపేషన్ లాంటి డిసీజెస్ ఆల్రెడీ ఉండడం, ఇవేమీ కాకపోయినా ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉండడం వల్ల కూడా ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇలాంటి కండిషన్స్లో బ్యాక్టీరియా యూరినరీ ట్రాక్ట్లోకి చేరి అక్కడ వాల్స్కి స్టిక్ అయ్యి ఉండడం వలన దురద, మంట వంటివి వస్తూ ఉంటాయి. ఈ డిసీజ్ రాకుండా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలానే వస్తే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలతో చాలా తొందరగా ఈ డిసీజ్ నుండి బయటపడవచ్చు. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవి ఫాలో అవ్వడం వలన మెడిసిన్స్ యూజ్ చేయక్కర్లేదేమో అని మాత్రం అనుకోకండి. ఒకవేళ మీరు ఏదైనా మెడికేషన్స్ యూజ్ చేస్తున్నట్లయితే వాటితో పాటు ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఇన్ఫెక్షన్ నుండి తొందరగా బయటపడవచ్చు. సో ముందుగా మనం తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటో చూద్దాం. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనగానే వేడి చేసింది అంటారు. వేడి చేయడం అంటే అర్థం యూరినరీ ట్రాక్ట్లో ఎసిడిక్ పిహెచ్ డెవలప్ అవ్వడం. దీని వలన చాలా వరకు బ్యాక్టీరియా ఈ మైల్డ్ ఎసిడిక్ ఎన్విరాన్మెంట్లో ఎక్కువ సర్వైవ్ అవ్వగలుగుతాయి. సో మనం ముందు ఈ ఎసిడిక్ పిహెచ్ని ఆల్కలిన్ ఆర్ న్యూట్రలైజ్ చేసే ఫుడ్స్ని ప్రిఫర్ చేయాలి. సో పిహెచ్ ఆల్కలిన్ ఆర్ న్యూట్రలైజ్ అవ్వడం వలన మ్యాక్సిమం బ్యాక్టీరియా సర్వైవ్ అవ్వలేవు. సో వాటర్ ఎక్కువ తాగాల్సి ఉంటుంది. మీకు దాహంగా లేకపోయినా రోజుకి మినిమం 15 glasses ఆఫ్ వాటర్ తాగి తీరాలి. దీని వలన ఎసిడిక్ నేచర్ తగ్గుతుంది. అలానే వాటర్ ఎక్కువ తాగడం వలన యూరిన్ వస్తుంది కాబట్టి దాని ద్వారా ఎక్కువ బ్యాక్టీరియా ఫ్లష్ అవుట్ అవుతుంది. రోజు షుగర్ లేని ఒక గ్లాస్ క్రాన్బెర్రీ జ్యూస్ని తాగాలి. ఇది సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. ఈ క్రాన్బెర్రీ జ్యూస్లో ప్రో యాంథోసైనడిన్స్ అనే కాంపౌండ్స్ ఉంటాయి. యూరిన్ ఇన్ఫెక్షన్ని ఇవి కామన్గా కాజ్ చేసే ఈ కొలై అనే బ్యాక్టీరియాని యూరినరీ ట్రాక్ట్ లైనింగ్కి అటాచ్ అవ్వకుండా చేస్తాయి. ఈ జ్యూస్ని మార్నింగ్ టైమ్స్లో తీసుకుంటే ఇంకా మంచిది. రోజుకి 5 to 6 బ్లూబెర్రీస్ని ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. ఇవి కూడా సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. ఈ బ్లూబెర్రీస్లో క్రాన్బెర్రీలో ఉన్నట్టుగానే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇవి బ్యాక్టీరియల్ గ్రోత్ని ప్రివెంట్ చేస్తాయి. లంచ్లో స్పినాచ్ అంటే పాలకూర, బ్రొకోలి, క్యారెట్ని ఇంక్లూడ్ చేయడం మంచిది. ఈ వెజిటేబుల్స్కి డిసీజెస్తో ఫైట్ చేసే క్యాపబిలిటీ ఎక్కువ ఉంటుంది. అలానే రోజుకి ఒక పొమోగ్రానేట్ తీసుకోవడం వలన ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. సో యూరినరీ ట్రాక్లో ప్రొడ్యూస్ అవ్వాల్సిన యాంటీ మైక్రోబియల్ ప్రోటీన్ యాక్టివిటీ ఇంక్రీజ్ అయ్యేందుకు హెల్ప్ అవుతుంది. అసలు ఈ యాంటీ మైక్రోబియల్ ప్రోటీన్ ఏంటి అంటే ఇదే సిడిరోకాలిన్. ఇది హెల్దీ పీపుల్లో యూరినరీ ట్రాక్ సెల్స్ నుండి సెక్రెట్ అవుతుంది. ఈ ప్రోటీన్ బ్యాక్టీరియాకి ఐరన్ అందకుండా చేసి బ్యాక్టీరియల్ గ్రోత్ని తగ్గిస్తుంది. ప్రోబయాటిక్స్ ఫుడ్ కూడా తీసుకోవచ్చు. ప్రోబయాటిక్స్ ఫుడ్స్ అంటే కర్డ్, ఫెర్మెంటెడ్ ఫుడ్ అంటే ఇడ్లీ ఇలాంటివి. ఎందుకంటే ఇందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది చెడ్డ బ్యాక్టీరియాని రిమూవ్ చేయడానికి సహాయపడుతుంది. ఇవే కాకుండా సబ్జా వాటర్ అంటే చియా సీడ్స్, కోకోనట్ వాటర్, బార్లీ ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. ఇవి యూరినరీ ట్రాక్ట్ పిహెచ్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తాయి. చేయాల్సినవి ఇన్ని ఉన్నప్పుడు చేయకూడనివి కూడా అలానే ఉంటాయి. సో ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో ఏమేమి తీసుకోకూడదో చూద్దాం. కాఫీ ఆర్ ఆల్కహాల్ని అస్సలు తాగకూడదు. ఇవి బ్లాడర్ని ఎక్కువ ఇరిటేట్ చేస్తాయి. అలానే స్పైసీ ఫుడ్స్ని కూడా పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి కూడా బ్లాడర్ని ఇరిటేట్ అయ్యేలా చేస్తాయి. ఎసిడిక్ ఫ్రూట్స్ అంటే ఆరెంజెస్, లెమన్స్ వంటి వాటిని అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే మన ప్రయత్నం ఎసిడిక్ నేచర్ని తగ్గించడం. సో ఇవి అవాయిడ్ చేయడం బెటర్. కానీ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత మాత్రం వీటిని తీసుకోవడం స్టార్ట్ చేయొచ్చు.
ఎందుకంటే వీటిలో ఉండే వైటమిన్ సి ఫ్యూచర్ లో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆపుతుంది. ఇలాంటి సమయాల్లో మన లైఫ్ స్టైల్స్ లో రావాల్సిన చేంజెస్ ఏంటో చూద్దాం. టాయిలెట్ కి వెళ్ళాలి అనిపించినప్పుడు ఏ కారణం చేత కూడా హోల్డ్ చేసుకోవడం అస్సలు మంచిది కాదు. ఇలా యూరిన్ ని హోల్డ్ చేస్తే బ్యాక్టీరియా ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలానే ప్రతి 4 అవర్స్ కి ఒకసారి టాయిలెట్ కి వెళ్ళడం మంచిది. పర్సనల్ హైజీన్ ని ఎంత ఎక్కువ మెయింటైన్ చేస్తే అంత మంచిది. క్లోత్స్ ని డెటాల్ లాంటి యాంటీసెప్టిక్ లిక్విడ్స్ తో వాష్ చేసుకోవాలి. సో దట్ బ్యాక్టీరియా పోయి వేరే బాడీ పార్ట్స్ కి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. క్లీన్ డ్రై లూజ్ గా ఉండే కాటన్ క్లోత్స్ ని వేసుకోవడం మంచిది. సింథటిక్ క్లోత్స్ ఆర్ టైట్ క్లోత్స్ ని అవాయిడ్ చేస్తే చాలా వరకు బెటర్. సో ఇవి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లో మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.